జగన్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళ తండ్రి గారు రాజారెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ పథకాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో పథకాలు పెట్టి ఈ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామాలని ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారండి. ఈ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారన్నారు కదా, ఈ పథకాలు మేము తీసేస్తాం అని వాళ్ళు అనుమానండి. ప్రతిపక్షాన్ని సత్తా ఉంటేని అప్పుడు వాళ్ళు బతికేటో అలా తీసేటో ఆయాలు తెలుస్తుందండి. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉండదు బాబు. దానికే ఏ విధంగా అందరికి సదుపాయం చేస్తున్నాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఎడుతున్నాడు. ఇంకేంటి కావాలి మనకి? పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగున్నాయి పథకాలు. మాకు ఇంకా బాగున్నాయి. ఏడు అలాగే మాట్లాడతారు, అలాగే ఇష్టం లేని మాట్లాడతారు. మరి రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తా ఉన్నారు, ఇన్ని పథకాలు ఇచ్చారు. ఏ అన్నీ మన గురించికే మనకే ఎడుతున్నాడు. 56 ఏళ్ళు అయింది నేను పుట్టి. 100,000 రూపాయలు కొంపలు చూడలేదు, 100,000 తీసుకున్న వాళ్ళే. బ్యాంక్ ఎలాగెత్తది? ఆయన చెప్తే అంతేనా? మరి ఇవాళ ఇల్లు లేని ఇల్లు ఇచ్చి పెట్టాడు. ఇల్లు తెలుసా, మనిషికి కావాల్సింది ఇల్లే. ఆ ఇల్లు ఇచ్చాడు. ఆ సెంటు భూమి ఏం సరిపోతుంది శవాలం పుడుచుకోవడానికి అని అంటాను. చిన్న పాక చావులు మనం బతకడానికి, అది కూడా ఇల్లు అనొచ్చు. పెద్ద ఇల్లు కావాలంటే ఎలాగొద్దు, రాదు కదా. మరి సోమరిపోతులు చేస్తా ఉన్నాడు అనవసరం. అటోలు డబ్బులు ఎత్తున్నాడు, దాని మీద బతుకుతున్నాడు. అద్భుతం, ఎక్సలెంట్. ఏ విధంగా అంటే పథకాలు అంటారు, ఏమన్నా అంటే పథకాలు ఇస్తున్నారు కదా అందుకే సూపర్ అంటారు. బొంగులేదు చంద్రబాబు నాయుడు ఏమైనా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఏమివ్వలేదు పథకాలు. రోడ్లు అన్నాడు అయ్యన్నాడు తప్ప ఏమైనా ఇచ్చాడా? ఏమీ లేదు. ఏమైపోయినాయి డబ్బులన్నీ? అదే రాష్ట్రం, అదే ముఖ్యమంత్రి, అదే జనం. మరి ఆయన ప్రభుత్వంలో వచ్చిన బిల్లు ఈ దాంట్లో కూడా వస్తున్నాయి. మరి ఈయన ఎందుకు మంచి పెడుతున్నాడు?